హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ మిలిటరీలో 2020లో జరిగే బిగ్గెస్ట్ డిఫెన్స్ ఇండక్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధనుష్ ఇండక్షన్, ఈ సంవత్సరంలో జరగబోయే మొట్టమొదటి ఇండక్షన్ ఇదే. ఇది 155 mm ఉండే ఆర్చరీ గన్. స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ వీటిని 114 యూనిట్స్ కోసం ఆర్డర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ రెంటిని అప్పగించడం జరిగింది. మార్చ్ 2020 వరకు మిగతావి కూడా డెలివరీ అవ్వచ్చు. అగ్నిఫై ఇండక్షన్, 2019లోనే దీనిని ఆరంభించాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇదే విషయాన్ని డిఆర్డిఓ చీఫ్ ప్రస్తావిస్తూ అగ్నిఫై ఆల్రెడీ రూపొందించడం జరిగింది, కానీ ఇండక్షన్ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరంలో దానిని ఆరంభించే అవకాశాలున్నాయి. అస్త్రా ఇండక్షన్, ఇది కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించబడింది. దీని గురించి కూడా డిఆర్డిఓ చీఫ్ మాట్లాడుతూ అన్ని పరీక్షలను విజయవంతం చేసుకుని ఇండక్షన్ కి రెడీగా ఉంది అని తెలపడం జరిగింది. రాఫెల్ ఇండక్షన్, రాఫెల్ యుద్ధ విమానాలు మే 2020 వరకు భారత్ కి చేరనున్నాయి. వచ్చిన తర్వాత వీటికి కొన్ని సామర్థ్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అప్పగించడం జరుగుతుంది. S-400 ఇండక్షన్, వీటిని రష్యా నుండి మనం తీసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన పేమెంట్ ప్రక్రియ కూడా ముగిసింది. అధికారులు చెప్పిన దాని ప్రకారం అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 2020 వరకు మొదటి వెహికల్ ఇండియాకి చేరుకోవచ్చు. ఆ తర్వాత దీనిని ఇండియన్ ఆర్మీకి అప్పగించడం జరుగుతుంది. సబ్మెరైన్ ఇండక్షన్, ఈ సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ కరంజ్. మొదటగా దీనిని 2019లోనే ఆరంభించాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అది వీలు పడలేదు. 2020లో దీనిని ఇండియన్ నేవీకి అప్పగించవచ్చు. ఇలాంటిదే మరొకటి ఐఎన్ఎస్ వేలా. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా 2020లో ఆరంభం కావచ్చు. ఐఎన్ఎస్ అరిగఢ్, దీనిని కూడా 2020 చివరి నాటికి ఇండియన్ నేవీలో ఆరంభించే అవకాశం ఉంది. ఐఏఎఫ్ అపాచీ ఇండక్షన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన అపాచీ ఇండక్షన్ కూడా ఈ సంవత్సరమే జరగబోతోంది. మొత్తం 22 ఆర్డర్ చేయగా 2019లోనే 8 డెలివరీ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ సంవత్సరం చివరి వరకు డెలివరీ చేయవచ్చు. వీటిని బోయింగ్ కంపెనీ తయారు చేసింది. 2020 చివరి వరకు ఈ హెలికాప్టర్స్ ఇండియన్ ఆర్మీలో ఆరంభించే అవకాశం ఉంది. ఐఏఎఫ్ చినోక్ ఇండక్షన్, ఈ ప్రత్యేకమైన విమానాలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి త్వరలోనే అందజేయబడతాయి. AK-203 ఇండక్షన్, ఈ సంవత్సరం మొదట్లో వీటి యొక్క ఉత్పత్తి ప్రారంభమై సంవత్సరం చివరి నాటికి వీటిని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి అందజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా బ్యారెట్ M-95, స్కార్పియో, TGT గన్స్ ని కూడా ఈ సంవత్సరం చివరి నాటికి కొంతమంది సైనికులకు ఇవ్వడం జరుగుతుంది. అర్జున్ MK-1A ఇండక్షన్, ఈ వాహనాలను కూడా ఈ సంవత్సరమే ఇండియన్ ఆర్మీకి అందించే అవకాశాలున్నాయి. దీనితో పాటే నేవీ MH-60R ఇండక్షన్ కూడా ఈ సంవత్సరం చివరి వరకు ఇండియన్ నేవీలో ఆరంభించే అవకాశాలున్నాయి. అలా 2020 చివరి నాటికి ఎంతో టెక్నాలజీతో రూపొందించిన యుద్ధ వాహనాలు మరియు గన్స్, హెలికాప్టర్స్ వంటివి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లకి లభించబోతున్నాయి. వీటి ద్వారా ఇండియన్ డిఫెన్స్ యొక్క సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చిన ట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.